ఎన్వైరన్మెంటల్ కి సంబంధించినటువంటి చెరువుని గుర్తించి దాని మీద మార్కింగ్ చేసి సర్వే చేసి ఆ ఆక్రమణని తొలగించమని చెప్పింది. బాగా చదువుకున్నారు కదా కేటీఆర్ గారు, సెల్ ఫోన్ నుండి ఎంత కనబడుతుంది కదా మీకు, గూగుల్ మ్యాప్లు కనబడతాయి కదా. 2014లో సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎన్వైరన్మెంటల్ కూలగొట్టుమని ఉత్తర్వులు ఇస్తే ఎందుకు ఎన్ని సంవత్సరాలు మీన వేషాలు లెక్క పెట్టింది? ఎందుకు వాళ్ళ కోడల్ని తీసుకొచ్చి తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారు? దాని వెనకాల ఉన్నటువంటి అంతర్యమైంది. 2014 నుంచి 2024 దాకా చెరువులు కట్టిన ఎన్కన్వెన్షన్ ఒక్కొక్క ఫంక్షన్ పేరిట వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఇలా తెలంగాణ ఖజానాను జమ చేపిస్తారా చేపియరా? ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి. ఒక్కొక్క ఫంక్షన్కి 50 లక్షల కోట్ల రూపాయలు తీసుకుంది ఎన్కన్వెన్షన్. 10 సంవత్సరాలు 2014లో దాన్ని సర్వే చేసి తొలగించమని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా పనిచేసిన కేటీఆర్ గారు 10 సంవత్సరాలు ఎందుకు ఎన్కన్వెన్షన్ ని తొలగించలేదు? దాని వెనకాల ఉన్నటువంటి లాలుచి ఎందుకు చెప్పుకుంది? ఏదో పొంగులేడి సుధాకర్ రెడ్డి, వివేక వెంకట స్వామి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఏదో 10 పేర్లు చదివారు కేటీఆర్ గారు. నేను ఇలా రేవంత్ రెడ్డిని కేటీఆర్ గారిని పొంగులేడి గారిని కూడా చూసి ఒక ప్రశ్న అడుగుతాను. లేడ్ ప్రొటెక్షన్ కంపెనీ కోసం మీరు జీవో 157 2010లో తెచ్చినప్పటి నుంచి ఇవాళ దాకా సార్ అంతా కంప్యూటర్ యుగమే, సెల్ ఫోన్ యుగమే, మౌస్ క్లిక్ చేస్తే ఏ సర్వేలో ఎవరైతే పెట్టిందో తెలుస్తుంది. నేను కేటీఆర్ గారిని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా, మీరు 2014 జూన్ 2 నుంచి ఉన్న మీరు అధికారం కోల్పోయే డిసెంబర్ 9 2023 దాకా మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు భాగ్యనగరం, భాగ్యనగరం చుట్టూ రింగ్ రోడ్ రోడ్ కూడా ఇంకా మీరిచ్చిన జీవో, ఇంకా వీళ్ళందరికీ ఇంకో జీవో చెప్పాలన్న 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక జీవో ఇస్తే ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అయినాక 2021 దాకా నిద్రపోయాడు ఆ జీవో మీద కేటీఆర్ అంటే బాగా చదువుకున్నాయనే కంప్యూటర్లో చూసి మాట్లాడటాన్ని. 2021లో ఒక జీవో ఇచ్చింది, తర్వాత 2022లో ఒక జీవో ఇచ్చింది. ఈ జీవోలో ఎంత మంచి నుంచి చెప్తాడు అంటే గవర్నమెంట్ అకార్డింగ్లీ ఇయర్ బై అపాయింట్ అడిషనల్ కలెక్టర్స్ ఆఫ్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, మెదక్, సంగారెడ్డి అండ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్స్ యాజ్ ద నోడల్ ఆఫీసర్స్ అండ్ ఎంట్రస్ట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫీల్డ్ వర్క్ ఫర్ ద లేక్ ప్రొటెక్షన్ కమిటీ. 2014లో ఎన్కన్వెన్షన్ కూలగొట్టుకున్న జడ్జిమెంట్ వస్తే 2021లో సిద్దిపేట జిల్లాను కూడా కలుపుకొని చేసిండు. మరి బాబు ఏం చేసిండో బాబు మరి చేసిందో తెలియదు. 2022లో ఇంకో జీవో తెచ్చిండి ఐదే సార్లు ఏమని, ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ ద గవర్నమెంట్ ఇయర్ బై డిజిగ్నేట్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆ స్పెషల్ కమిషనర్ లేక్ ప్రొటెక్షన్ ఆన్ ఫుల్ అడిషనల్ చార్జ్ బేసిస్ ఫర్ డిమార్కేషన్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ రీజనరేషన్ ఆఫ్ ద లేక్స్ విత్ ఇన్ ద జిహెచ్ఎంసి అండ్ హెచ్ఎండిఏ జ్యూరిడిక్షన్. నేను అడుగుతున్నా కేటీఆర్, నువ్వు మున్సిపల్ మంత్రి ఉన్న 10 ఏళ్లలో నువ్వు ఎంతమంది ఆంధ్రులను బంగ్లాలు కడుతుంటే పర్మిషన్లు ఇచ్చినావు? మీరు పడగొట్టిన గురుకుల ట్రస్ట్ భూములలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా నువ్వు తీసుకున్న చర్యలేని? ఇలా గురుకుల ట్రస్ట్ భూములు లేదా 100 ఫీట్ల రోడ్డుకి ఈ పక్క ఆ పక్క జేసీబీలు పెట్టి ఎర్రగోడ్లు పెట్టే బంగ్లాలు ఎట్లున్నాయి ఎన్నడనే నువ్వు సమీక్ష చేసినవా? ఇవ్వరు పొంగలేడి ఇల్లువలు ఉన్నాయి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇల్లువలు ఉన్నాయి, వివేక్ గారి ఇల్లువలు ఉన్నాయి, ఎందుకు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే లేవా? కొలుమతి నేను పేరు చెప్పాలన్నా, జొన్నవాడ బాబు ఎందుకు కొలబడతలేవు? రాజు కులబడు రేపు తెలుస్తాడు, పొంగులేడి అంటాడు నా ఇల్లు కులబడుతుంది రాజు అని అడుగుతాడు. ఈ దొంగడామా లేదు. హరీష్ రావు గారికి తిరుమల వల్ల ఆస్తులు లేవా? కవిత గారికి లేవా? కేటీఆర్ గారికి లేవా? ఒక పొంగులేట్లకు గుత్తలకు వివేకులకే ఉన్నాయా? అంటే నేను ఇద్దరికి ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు మీకు డౌట్ రావచ్చు. నేనేం చెప్తున్నా అంటే ఇద్దరు దొంగలే. కేటీఆర్ నిన్నట్టు చేస్తాడు, రేవంత్ రెడ్డి కాపాడినట్టు చేస్తాడు. నేనేమడుగుతున్నా నిజంగా చింత చూస్తుంటే 10 ఏళ్లలో కేటీఆర్ జరగదా? ఏడా ఏ చెరువులు ఎవరు సంతాయిస్తారు ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా లిస్ట్ లేదా? ఈ ఇచ్చి నువ్వేరా అంటున్నావు రాజకీయం పక్కన పెడదాం, పారదర్శకంగా పనిచేద్దాం. ఫస్ట్ వచ్చి నీ జనవాడ ఫామ్ హౌస్ పెట్టి జేసీకి, తర్వాత మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉండే కదా, నీ పేరు చదివి నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు. నీ కుటుంబ సభ్యుల ముగ్గురు పేర్లు చదివే కదా, ఈ ముగ్గురి ఫామ్ హౌస్ ముందు పెట్టు జేసీబీ.
మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ అనేది ఆయన చేసిన తప్పులు ఈ ప్రపంచంలో ఆగింది దావు నిర్ణయాలు చేయలేదు. అది తప్పు చేసింది కేటీఆర్ అంటే. ఎందుకు రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటాడు? పొంగిరెడ్డి గారు ఎందుకు చార్జ్ పట్టుకుంటున్నారు? రా రా చేయ పడుతున్నా ఎందుకు పట్టుకోవచ్చు? కొట్టేసేది తొందర కొట్టేసి ఏమంటున్నా దుర్వాడ మామూలు పెట్టడానికి రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుంది? కవిత మామూలు పెట్టడంలో ఇబ్బంది ఏముంది? సొంత పాటి పల్లంగాలని కొట్టేసింది కదా కేంద్ర మంత్రి చేసిన. కవితను ఎందుకు కాపాడుతున్నారు? కేటీఆర్ ఎందుకు కాపాడుతున్నారు? హరీష్ ఎందుకు కాపాడుతున్నారు? అంటే ఏదో రెండు రోజులు డ్రామా చేసి మొత్తం ఏదో వీళ్ళే చేసినట్టు, వీళ్ళు ఆయన జరిగినట్టు, వీళ్ళు వాళ్ళని తిప్పి వాళ్ళు వీళ్ళే తిప్పుకొని. ఎందుకు పొంగులేటి గారు మీకు ఎందుకు భయం అవుతుంది? మీరు చెప్తున్నారు కదా పొంగులేటి ఖమ్మంలో సవాల్ చేసినా అట్టే చేస్తాడు, హైదరాబాద్ లో సవాల్ చేసినా అట్టే చేస్తాడు. పొంగులేటి మనకి భయపడాడు. పొంగులేటి గారు మీరు భయపడకండి. మీ జేసీబీని ఇటా చెప్పి రంగనాథ్ గారిని చెప్పి మీరు దాని దగ్గర తీసుకున్నారని మేము కూడా వస్తాం. ఒక్క ఇన్కన్వీన్సే కాదు అన్ని కూడా. నేను ఒక వకీలే చెప్తున్నా పొంగిరెడ్డి గారిని, 2014లో హైకోర్టు కూలగొట్టు మన తర్వాత 2024 దాకా ఇన్కన్వెన్షన్ నడిపించి ఆదాయం తీసుకున్నటువంటి హీరోని ముక్కు పెట్టి ప్రతి పైసా ఆయన దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలు కట్టుకుంది. కేటీఆర్ చేసిన 7 లక్షల కోట్లు, కేసీఆర్ చేసిన అప్పు కట్టినందుకు 10 కోట్లు 100 కోట్లు వస్తాయి కదా, తెలంగాణలో ఉపయోగపడతాయి కదా. ఇవి కదా మీరు చేయాల్సింది. నారా ప్రొటెక్షన్ కోసం జీవోలు వస్తాయి కానీ ఈ రోజు దాకా మీరు పనిచేయలేదు, కేవలం ఆడంబరాల కోసం. ఇంకా చెప్పాలంటే కేటీఆర్ ఆయనలో, కేసీఆర్ ఆయనలో డ్రగ్స్ కేసు, స్కూల్ పిల్లలలో డ్రగ్స్ కేసు, అకున్ సమర్వాల్ గారు ఏం చేసినో, ఈ పక్కనే ఉంటుంది రోడ్ అవుతారా, చాలా మంది తీసుకొచ్చి 5 అంతస్తులు కూర్చోబెట్టి ఎండకలు కత్తిరించి గోర్లు కత్తిరించి 50 మంది కేటీఆర్ కి డ్రగ్స్ కేసు, మీ అమ్మకు ముందులో కేసు ఏమైంది, 9 మెయిన్ రోడ్ల కేసు ఏమైంది, ఇట్లా చెప్పుకుంటే వస్తే చాలా ఉన్నాయి కేటీఆర్ గారి ఆయన జరిగింది.